సిబిఐ సంబంధించిన డ్రైవర్ని బెదిరించిన వ్యవహారం, అట్లాగే వివేకా హత్య కేసులో నిందితులు వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి రక్షణ కల్పించమంటాం, ఎస్పీనే ప్రెస్ మీట్ పెట్టి మరీ రక్షణ కల్పిస్తామంట. ఇదొక రకంగా అహంకారపూరిత ధోరణి. కేంద్ర సంస్థలైనా సరే మేము మా చెప్పు చేతలో పెట్టుకుంటాం, లేకపోతే ఎదురు అటాక్ చేస్తామనేటువంటి బెదిరించే ధోరణి. సరే, విచారణకు హాజరయ్యేటువంటి సందర్భంలో ఏం చేస్తున్నారని పక్కన పెడితే మళ్ళీ విచారణకు పక్కన సిబిఐ నోటీసులు ఇస్తుంటే అందులో నిందితుడి ఇంటికి వెళ్ళి బెదిరించినటువంటి వ్యవహారం. గజ్జల ఉమాశంకర్ రెడ్డి భార్య మాజీ మంత్రి వివేకాన్ని చంపి నీ భర్తను చంపాక నిన్ను కూడా చంపుతామంటూ సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామానికి చెందినటువంటి కొమ్మ పరమేశ్వర రెడ్డి, ఆయన కుమారుడు సునీల్ కుమార్ రెడ్డి మా ఇంట్లోకి జొరబడి బెదిరించడమే కాకుండా దాడి చేశారని వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న గజ్జల ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి ఆరోపించారు. పులివెందులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పులివెందుల పాత ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో తమ నివాసంలోకి శనివారం మధ్యాహ్నం తండ్రి కొడుకులు ఇద్దరు చొరబడ్డారన్నారు. వచ్చి రాగానే వివేకాన్ని తన భర్త ఉమాశంకర్ రెడ్డి దారుణంగా హతమార్చారని, అందుకుగాను జైలు నుంచి బయటకు రాగానే ఆయన్ను చంపేస్తామని బెదిరించారని అన్నారు. వెంటనే తన బావ గజ్జల జగదీశ్వర రెడ్డి ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా ఫోన్ని లాక్కుని తన నెట్టేయడంతో కింద పడి వెన్నుముక్క దెబ్బతగిలిందన్నారు. తన ఇంటి సమీపంలోని ఒకరు వచ్చేసరికి వాళ్ళు పరారయ్యారని చెప్పారు. ఈ సంఘటన మీద పోలీసులు ఫిర్యాదు చేసేవన్నారు. వెన్నుముక్క నొప్పితో ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారన్నారు. అసలు ఏంటి, ఎవరు బెదిరిస్తోంది? ఇటు వీళ్ళ మనుషులా, లేకపోతే అటు వాళ్ళ మనుషులా, చంపినోళ్ళ చంపించినోళ్ళ? ఇది స్పష్టత లేకుండా రాసుకొచ్చారు. లోకల్ జర్నలిస్టులకు అంతా తెలుసు, కానీ రాయడానికి భయం. డస్కులోళ్ళన్నా జాగ్రత్తగా చూసి రాయాల్సింది. అసలు ఎవరు ఈ వార్నింగ్ ఇచ్చినోళ్ళు? ఏ పార్టీ, ఏ గ్రూప్ తరపున? ఇప్పుడు ఇద్దరు వైసీపీ వాళ్ళు అయి ఉంటారు, ఏ గ్రూప్ తరపునోళ్ళు అన్నటువంటిది రాయలేకపోతున్నారు కనీసం ఈనాడు జ్యోతి లాంటి వాళ్ళు.